వైకుంఠ ఏకాదశి రోజు మీరు తెలుసుకోవాల్సినటువంటి నిజాలు. వైకుంఠ ఏకాదశి రోజు అసలు అన్నము ముట్టకూడదు, ఎందుకంటే మురా అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని ఒక విశ్వాసం. అయితే ఇంకొక కథ ప్రకారము బ్రహ్మ తల నుంచి ఒక స్వేద బిందువు నేల మీద పడి వెంటనే రాక్షస రూపం దాల్చింది. ఓ బ్రహ్మదేవ, నాకు నివాస స్థానం చూపించు అని ఆ రాక్షస రూపం ప్రార్థించింది. ఏకాదశి నాడు మానవులు భుజించే వరి అన్నంలో ప్రవేశించి తద్వారా వారి ఉదరాల్లో స్థావరం ఏర్పరచుకోమని ఆ బ్రహ్మ ఆ రాక్షస రూపానికి వరం ఇచ్చాడు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును షోడశోపచారాలతో ఆరాధించి చాలామంది ఉపవాసం చేస్తారు.